సాంకేతిక పరమైన పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని శాశ్వతమైన పరిష్కారం చూపించాలి. ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే నగరంగా అభివృద్ధి చెయ్యాలన్న ఆలోచనతోటి ఈరోజు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ రిఫార్మ్స్లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి, నాలాలు ఆక్రమించుకోవాలంటే గుండెలో వణుకు రావాలి, రోడ్లను ఆక్రమించుకొని రోడ్ల మీద అడ్డగోలుగా వ్యవహరిస్తామంటే కుదరదు. ఇవన్నిటిని నియంత్రించుకుంటూ ముగ్గురు మూడు కమిషనరేట్లు ఉన్నాయి అధ్యక్ష, కొన్ని జిల్లా ఎస్పీలు ఉన్నారు. ఇవాళ ఈ రింగ్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల రాచకొండ కమిషనరేట్ ఉంది, సైబరాబాద్ కమిషనరేట్ ఉంది, హైదరాబాద్ కమిషనరేట్ ఉంది, ఇవాళ మెదక్ ప్రాంతానికి సంబంధించిన ఎస్పీలు ఉన్నారు. ఇట్లా రకరకాల ప్రాంతాలు ఉండడం వల్ల ఈ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు అధ్యక్ష. ఎవరికి వాళ్ళు బిట్స్ అండ్ పీసెస్ కింద, ప్లేట్ మిల్స్ కింద వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు కాంప్రహెన్సివ్గా ఒక ప్రణాళిక చేయాలి, ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న వాళ్ళకు ఉన్న ఇబ్బందులను తొలగించాలనే ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి, ఇవాళ మెట్రోను విస్తరించాలని ఆలోచన చేసినాం. హైదరాబాద్ నగరానికి నీళ్ల గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని అంశాలు ప్రస్తావించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్న అధ్యక్ష. మొట్టమొదట గండిపేట, అదేవిధంగా హిమాయత్ సాగర్లో తాగునీట్లు 1908లో హైదరాబాద్ నగరానికి వరదలు వచ్చి వేలాది మంది చచ్చిపోయినప్పుడు ఆనాడు నిజాం నవాబు ప్రపంచ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచి, టెండర్లు పిలిచి ఈ వరదలని నియంత్రించడానికి, నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని పిలిచినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో యాజ్ అ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ అపాయింట్ అయ్యి ఆ రోజు వఖారాబాద్, మూసి, ఈసా నదుల నుంచి వచ్చే నీళ్లను నియంత్రించి హైదరాబాద్ మీద వరదలు వచ్చి హైదరాబాద్లో ప్రజలు బాగుండాలి అని చెయ్యడానికి, ఆ ప్రాంతం నుంచి వచ్చే నీళ్లను మనకు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లు ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాజెక్టులు ఉత్తర నీటి నిల్వ కోసం పెట్టలే అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు అందించడానికి 1921లో పూర్తి చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100+ ఇయర్స్ అయినా ఈరోజు హైదరాబాద్ నగర దాహార్తి తీరుస్తున్నది నిజాం ప్రభువు కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వల్ల ఈరోజు తాగునీటి సమస్య పరిష్కరిస్తుంది అధ్యక్ష. అట్లాంటి మ్యాన్ మేడ్ వండర్స్ ఈ నగరంలో ఉన్నాయి, కానీ అవి సరిపోలేదు విస్తరించే నగరానికి. సరిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆలోచన చేసి 1965లో అధ్యక్ష, 1965 హైదరాబాద్ నగరానికి తాగునీరుని తేవాలని మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా సింగూర్ ప్రాజెక్టు 1982 కాంగ్రెస్ ఉన్నప్పుడు సింగూర్ ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 1 90 MGD 2004 టీడీపీ అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు పెద్దలు జనార్దన్ రెడ్డి గారు 1999 to 2004 ఈ వాజ్ అపోజిషన్ లీడర్, ఈ వాజ్ సిఎల్పి లీడర్, ఈ వాజ్ ఫైటింగ్ ఫర్ లైక్ ఎనీథింగ్. మేము ఎన్నోసార్లు సెక్రటేరియట్ ముందల ఎండాకాలం వచ్చిందంటే కాలికుండల ప్రదర్శన, ప్లాస్టిక్ బిందల ప్రదర్శన, ప్రజల చేత మహిళల్ని తీసుకొచ్చి ప్రతి నిమిషం హైదరాబాద్ తాగునీటి సమస్యను పరిష్కరించాలని సిఎల్పి నాయకుడిగా రాజశేఖర్ ఆనాడు పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు పోరాటం చేయడంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కృష్ణా జలాలను ఫేజ్ వన్ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చింది 2004లో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కృష్ణా ఫేజ్ 2 90 MGD 2008లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కృష్ణా ఫేజ్ 3 90 MGD 2015 అంటే 14 వరకు ఫేజ్ 3 మేము 90% పనులు కంప్లీట్ చేస్తే 15లో వచ్చిన బీఆర్ఎస్ మేము తెచ్చినామని చెప్పుకునే ప్రయత్నం చేసిన దగ్గర అధ్యక్ష కృష్ణ ఫేజ్ 3 మేము కంప్లీట్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా గోదావరి ఫేజ్ 1 172 MGD 90% 2014 వరకు కంప్లీట్ అయింది. 2015లో హైదరాబాద్ నగరానికి వచ్చిన నీళ్లను ఒక ఆయన నెత్తిమీద చదువుకొని మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు అధ్యక్ష, హోర్డింగ్స్ పెట్టుకున్నాడు. అయినా మేమేం అనలే, ఎందుకంటే ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సరే కాలం కలిసి వచ్చింది. శిల్పారామం కడితే ఆయన సెల్ఫీలు దిగిండి అధ్యక్ష, కులీ కుతుబ్ షాయి ట్యాంక్ బండ్ కడితే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అధ్యక్ష. మేమేమన్నా అధ్యక్ష, మేము కట్టిన హైటెక్ సిటీ, మేము కట్టిన శిల్పారామం, మేము వేసిన ఔటర్ రింగ్ రోడ్, మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మేము తెచ్చిన ఐటీ కంపెనీలు, మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు, మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చిందని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా, సెల్ఫీలు దిగినా, మేమేం అనలేదు అధ్యక్ష. చూస్తూ ఊరుకున్నాం, ఎందుకంటే
కాలం గలిచి వచ్చింది. కాలం గలిచి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుంది అంట అధ్యక్ష. నాగపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన. మనం తెలంగాణలో ఎర్రన అంట, వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసగొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం గలిచి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2,500 కోట్ల రూపాయలు అన్నాడు. మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడ నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో అవుటర్ రింగ్ రోడ్, ఓన్లీ వన్ ఫేజ్, నాట్ ఇన్ 169 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్ను రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ను 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సనాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని, వాళ్ళ బావని వార్డ్ మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతో మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాలాల కబ్జాలను తొలగించాలి, చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి, రోడ్లను విస్తరించాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందికి వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. దాంతో చాలామంది ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసింది అధ్యక్ష. ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఐ ఆఫీస్ ఎదురుగా ఆ కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష. అందుకే నేను ఏం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు వెల్ డిజైన్ చేయండి, ఒక 10 లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఐ ఆఫీస్లో 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ను డిజైన్ చేయండి, అందులో ఈ నీళ్లను వచ్చినట్టుగా అందులో పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష.